వెల్కమ్ టు S90 న్యూస్. నేను మీ రాంబాబు. ఈరోజు వార్తలను వివరాలు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. సప్లిమెంటరీ తరగతులకు హాజరైన విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు మీసాల శ్రీనివాస్ అసభ్యంగా ప్రవర్తించగా విద్యార్థిని తన తల్లిదండ్రులకు తెలుపగా వారు వచ్చి ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. సిద్దిపేట జిల్లా గుడటిపల్లిలో పోలీసులు టీఆర్ఎస్ నాయకులు దాడిలో గాయపడ్డ గౌరవేలి బాధితులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. 14 ఏళ్లుగా ఏనాడు ప్రాజెక్టును అడ్డుకోలేదని, ప్రాజెక్టు కోసం తమ భూములను ఇచ్చేసినా గానీ పరిహారం మాత్రం ఇవ్వడం లేదని, కోర్టు చెప్పినా కూడా ప్రభుత్వం కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తుందని బండి సంజయ్తో వాపోయారు. గల్ఫ్ జేఏసీ సభ్యుల ఆత్మీయ సమావేశాన్ని జగిత్యాలలోని శివసాయి హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గల్ఫ్ జేఏసీ కన్వీనర్ బుగ్గిల రవిగౌడ్ అధ్యక్షత వహించారు. ఆర్మూర్ గల్ఫ్ కార్మిక నాయకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 500 కోట్ల బడ్జెట్తో తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, గల్ఫ్ మృతుల కుటుంబాలకు 500,000 ఎక్స్గ్రేషియాతో సహా 18 దేశాలలో పనిచేసే ప్రవాసీ కార్మికులకు ఉపయోగపడే చట్టబద్ధమైన టీఎస్ గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు కోసం డిమాండ్ చేశారు. ఫోరం తరఫున రమేష్ ఏముల గారు, అదేవిధంగా దశాగౌడు, మిగతా వాళ్ళు ప్రతిసారి పాల్గొంటున్న వచ్చారు. అయితే మధ్యలో కరోనా రావడం వల్ల కొద్దిగా మన సమావేశాలు ప్రత్యక్షంగా కలవడం అనేది సాధ్యం కాక కేవలము సోషల్ మీడియా ద్వారా కలుస్తుపోయినాం. అయితే ప్రధానంగా ఈరోజు ఇక్కడ సమావేశమైన ఇది ఒక మలుపుగా ఈ ఉద్యమానికి మలుపు తీసుకురావాలనే ఉద్దేశంతో నేను కూడా ఒక దాదాపు 20 మండలాల నుంచి మనకు మండల కన్వీనర్గా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. సో ప్రధానంగా నేను మీకు అందరికీ కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు మరి భీమరెడ్డి గారికి, బుగ్గిల రవిగౌడ్ గారికి, అదేవిధంగా ధర్మేంద్ర, మిగతా ఈ ఆర్గనైజర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానంగా గల్ఫ్ కార్మికుల సమస్య ఏంటి, అసలు ఇది ఉద్యమ రూపం ఏ విధంగా దాల్చింది, దీని మీద కొంత చెప్పిన తర్వాత మనం ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలి, దాని మీద కూడా అందరము చర్చిద్దాం, అందరం పాల్గొందాం. ఇదేదో కొందరు ఉపన్యాసాలు ఇచ్చి మిగతా వాళ్ళు విని వెళ్ళిపోయేటట్టుగా ఉండకూడదు అనేది నా అభిప్రాయం. కాబట్టి సంక్షిప్తంగా 2008లో నేను అనేక సామాజిక సమస్యల మీద స్పందించే గుణం ఉంది కాబట్టి వివిధ సంస్థలలో పనిచేస్తున్న నేపథ్యం ఉంది. స్వదేశీ జాగరణ మంచి అని చెప్పేసి ఒక సంస్థ ద్వారా మేము అనేక రకాల ఉద్యమాలు, రైతు ఉద్యమం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S90 న్యూస్.